దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని మనం జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. చూడండి, అందరికీ పరిచయమైన మాటలే, కొన్ని నిమిషాలు కొద్ది మాటలు, కరెక్ట్గా ఉందా? కొన్ని మాటలు నేను మీతో చెప్తాను, కొద్ది నిమిషాలు. లూకా రాసినటువంటి సువార్త, లూకా సువార్త 5వ అధ్యాయము, అందరికి పరిచయమైన మాటలే, 5వ వచనాన్ని చదివి సహాయం చేయండి. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమను సహాయము చేయవలని చేసి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువైన మా పరమ తండ్రి, సర్వోన్నతుడువైన మా ప్రభు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభువా ఇదిగోనైనా మిమ్మల్ని ఘనపరిచి స్తుతించి మహిమపరిచాం. ఇప్పుడు నీ దేన దాసుడు నీ బలిపీఠం దగ్గర వేదికపై నిలబడి వాక్యాన్ని బోధించబోతున్నాడు. నీ ఆత్మతో నీ దాసుని అభిషేకించండి. నీ దాసుని బలహీనతలు మీరు లక్ష్య పెట్టొద్దు నాయన. ఈ దినమున నోటికి బూరగా ఉండండి. నీ పిల్లలకు వినబుద్ధి పుట్టించి గ్రహించే ఆత్మను, అంగీకరించే మనస్సును ప్రసాదించండి. వాక్యము దారాళముగా రాకుండా ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకమును కూడా ఈ నామములో లయపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని మీరు చాలా పర్యాయాలు వినే ఉంటారు, చాలా పర్యాయాలు వినే ఉంటారు. ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ పేతురు, యోహానులు అనేటువంటి ఇద్దరు మనకు కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళంతా బెత్సాయిదా ప్రాంతపు ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాస్తవికంగా యేసు ప్రభు వారి శిష్యులందరూ కూడా దరిదాపుగా, వారి వృత్తి కూడా చేపలు పట్టే వృత్తే, ఈ బెత్సాయిదా ప్రాంతంలోనే వారు ఉండేవారు. వీరు కూడా ఈ బెత్సాయిదా ప్రాంతము కూడా గలిలయ సముద్రానికి ఇంచుమించు కొంచెం సమీపమున ఉన్న ప్రాంతము అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాంతంలో వీరు ఉంటున్నప్పుడే దేవుడు వారిని పిలిచాడు. పిలిస్తే అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉన్న ఈ జబదయ కుమారులు ఒకరు, ఈ సీమోను, పేతురు, ఆంద్రేయ, వీళ్ళంతా కూడా ఈ చేపలు పట్టే వృత్తి గలవారు గనుక వీరినందరినీ కూడా యేసు ప్రభు వారు పిలుచుకున్నారు. అయితే ఈ సీమోను, పేతురు, యోహానులు వీరు ఒకసారి సముద్రములో చేపలు పట్టడానికి వెళ్ళారు. గలిలయ సముద్రంలో చేపలు పట్టడానికి వెళితే ఆ రాత్రంతా కూడా సముద్రంలో తిరిగారండి. సముద్రంలో తిరిగితే ఉదయానికి వారు ఏమీ దొరకక, ఒక్క చేప కూడా దొరకక వేదనతో, దుఃఖంతో వచ్చారు ఇక్కడికి, ఆ గలిలయ సముద్ర తీర ప్రాంతానికి. వారి బాధను చూసినటువంటి యేసు ప్రభువారు వారి దగ్గరికి వచ్చారు. వచ్చి అంటున్నారు, ఆయన ఏలినవాడా అంటే, యేసు ప్రభువారు పై వచనం కూడా చదవండి ఒకసారి,
చూడండి, సిమోనుదైన ధోని ఎక్కి త్రోయమని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. అనే బోధించుట చాలించిన తర్వాత నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు ప్రయాసపడ్డాము. అంటే యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నీవు ధోనిను లోతునకు నడిపించి నువ్వు చేపలు పట్టమని అంటుంటే సీమోను పేతురు అంటున్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాము నాయనా, నా ఏలినవాడా, మాకేమీ దొరకలేదు నాయనా అని చెబుతున్నారు. ఎందుకని ఆ మాట చెప్పవలసి వస్తుందంటే, వాస్తవికంగా చేపలు పట్టే వారికి చేపలు ఎప్పుడు దొరుకుతాయో తెలుసు, ఏ టైంలో వల వేయాలో తెలుసు. ఏ టైంలో చేపలు చెప్పండి పట్టాలో వారికి తెలుసు. గనుక చేపలు పట్టే వృత్తి వారు బాల్యం నుంచి చేస్తున్నారు. చేపలు పట్టే వృత్తి కలవారితో యేసు ప్రభు వారు అలా చెబుతుంటే కాస్త పేతురు యోహానులకి, కాస్త ఈయన ఎప్పుడు చేపలు పట్టడం మేము చూడలేదే, ఈయన ఎప్పుడు వల వేయటం మేము చూడలేదు, ఈయనేంటి మాకు చెబుతున్నాడు అని అనుకుని మనసులో అనుకుని ఉండవచ్చు. అనుకుని నా ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఒక్క చిన్న చేప కూడా మాకు దొరకలేదు నాయనా అని అంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దీని గురించి ఎక్కువగా నేను మీకు వివరించలే, కానీ ఒక మాట నేను మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ సముద్రము మీద వలలు వేస్తున్నారు, సముద్రం మీద చేపలు పడుతున్నారు. అయితే సముద్రము అనేది లోకానికి సాదృశ్యముగా ఉన్నది, సముద్రం అనేది లోకానికి సాదృశ్యముగా ఉన్నది. ఆ లోకమనే సంద్రములో ఈ పేతురు యోహానులు ప్రయాసపడినట్లు ఈరోజు చాలామంది కూడా ఈ లోకమనే సంద్రములో, మహాసంద్రములో ప్రయాసపడుతున్నారు. ప్రయాసన్నా కష్టమన్నా ఒకటే, రెండు కూడా పర్యాయ పదాలు, ఇంచుమించు ఒకదాన్నొకటి సపోర్ట్ చేస్తాయన్నమాట ఈ రెండు పదాలు. అయితే ఈ ప్రయాస అనేది ఈరోజున లోకంలో చాలామంది ప్రయాసపడుతున్నారు, కానీ వారికి ఏం దొరకట్లేదు, ఏమీ దొరకట్లేదు, ఏమీ దొరకట్లేదు. అసలు ఎందుకని దొరకట్లేదో కూడా నేను మీతో చెబుతాను. అసలు దొరకకపోవటానికి కారణమేంటి, ప్రయత్నాలు విఫలమైపోవటానికి కారణమేమిటి, ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోవటానికి కారణమేమిటి, ప్రయత్నాలన్నీ పాడైపోవటానికి కారణాలు ఏమిటో నేను కొన్ని మాటలు నేను మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు యోహానులు ఏ విధంగా గలిలయ సముద్ర ప్రాంతమంతా కూడా, సముద్రమంతా తిరిగితే ఏ విధంగా ఒక్క చేప వారి చేతికి చిక్కలేదో, ఈరోజున లోకమనే సంద్రములో అనేకులు ప్రయాసపడుతున్నారు కానీ ఏమీ పొందుకోలేకపోతున్నారు. మీరు అడగొచ్చు, ఏమని అయ్యా, యేసు ప్రభు వారిని ఎరుగని వారు కూడా ధనవంతులుగా ఉన్నవారు ఉన్నారు కదా. అవును, ప్రపంచంలో కోటీశ్వరులు అనబడిన వారు ఉన్నారు, దరిదాపు 730 మంది పైబడి. ఈ మధ్యకాలంలో మరలా కొత్త లిస్ట్ ఏం రాలా. అసలు ఇంకొకటి మీకు చెప్పాలి, టైటానిక్ షిప్ కూలిపోయినప్పుడు, సముద్రములో మునిగిపోయినప్పుడు దానిలో ఇంచుమించు 1100 మంది పైబడి కుబేరులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఎందుకంటే వారు మొదటిసారి ఆ టైటానిక్ షిప్లో ప్రయాణం చేయటానికి 1,000,000,000 రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కున్నారు, దాంట్లో ప్రయాణం చేశారు ఒక్కరు మిగిల్ల. ప్రపంచంలో కూడా చాలామంది ఉన్నారు కుబేరులు అనబడినటువంటి వారు. మన దేశంలో కూడా ముఖేష్ అంబానీ మంచి స్థానంలో ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు, విప్రో, టాటా బిర్లా,
ఇలాగా విలియం కోల్గేట్, ఇలాగా ఇంకా చూస్తే చాలామంది ఉన్నారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ప్రయాసపడుతున్నారు. ప్రయాసపడితే వారు, ఇందులో కొంతమంది క్రైస్తవులు కూడా ఉన్నారు, క్రైస్తవేతరులు కూడా మంచిగా సంపాదించిన వారు, ధనవంతులు ఉన్నారు. మీరు అడగొచ్చు, వారెందుకు ధనం పొందుకుంటున్నారు? ఇవాళ ఒక వ్యాపారము అనేది చేస్తే దానిలో ఎన్ని అక్రమాలు ఉంటున్నాయో, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వ్యాపారం చేస్తూ వీళ్ళు ఎలా సంపాదిస్తున్నారు, నేనేం కొత్తగా మీకు చెప్పవసరం లేదు. చాలా మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే మనం వ్యవసాయాలు చేసేటప్పుడు వ్యవసాయం పనికి వెళ్తేనే మనం కుదురుగా రాం కదా, అవునా కదా? అక్కడ వరకు ఎందుకు, మా అమ్మగారు ఐపీసీ సంఘానికి వెళ్ళేది, ఐపీసీ సంఘానికి వెళ్ళేది అన్నమాట. వాళ్ళు వెళ్ళిన వెంటనే బాప్తిస్మ ఇచ్చేసారు. ఇచ్చినా కూడా ఇంక మారు మనసు రాల, మారు మనసు రాల. ఇప్పుడు ఏం చేసేదంటే, ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లు మామిడికాయలన్నీ కోసుకొచ్చి ఇంట్లో పెట్టేది. ఎవరైనా పక్క చేని వారు ఏ పంట వేసుకునే పాపం లేదు, అవన్నీ తీసుకొస్తే కనీసం కుంకుడుకాయలతో సహా. బాప్తిస్మం పొందింది, ప్రభు బలలో పాలు పంచుకుంటూ ఉంది, కానీ ఈ దొంగ బుద్ధి మాత్రం పోలా. అంటే ఏం రాలా, మారు మనసు రాల. ఇవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేది. ప్రభు కృపను బట్టి నేను 2002లో ప్రభువుని తెలుసుకున్నాక మారు మనసు పొందిన తర్వాత కొన్నిటిని బంద్ చేశాం. సేవలోకి వచ్చిన తర్వాత కొన్ని వేల రూపాయలు కట్టవలసి వచ్చింది, అది తెచ్చుకు తిన్నావన్నీ. ఈ మాటలు మీకు ఎందుకు చెప్పానంటే, ఆఫ్టర్ పని చేసే వారి దగ్గరే దొంకదారిని తెచ్చుకునే వస్తువులు చాలా ఉన్నాయి, అవునా కదా? నేను అలాగ పెరిగిన వాడిని, అలాగ పెరిగిన వాడిని, అవన్నీ సరి చేసుకున్న వాడిని నేను. మిమ్మల్ని ఏమి నిందించట్లేదు, నేను మేము అలాగ పెరిగిన వారమే. కానీ ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఏది ఆశించలేదు. వేల రూపాయలు తీసుకుని వెళ్ళి జక్క ఇలా కట్టాం. ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో, ఎవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నామో తీసుకుని వెళ్ళి కట్టాం. మీకు అర్థం అవటం కోసం చెబుతున్నాను ఈ మాటల్ని. ఇలాగా ప్రపంచంలో కుబేరులు అనబడిన వారు ఉన్నారు. వాళ్ళు ఏ మార్గం గుండా అయినా తీసుకొచ్చి సంపాదించుకునేటువంటి ద్వారాలు వారికి తెరవబడి ఉన్నాయి. ఇప్పటికీ కూడా వ్యాపారం అంటే మనకు తెలియంది కాదు. వారు అలాగ సంపాదించారు. అయితే ప్రభువుని ఎరుగక ముందు జీవితంలో, చెప్పండి, బైబిలే చెప్తుంది, భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచితిని. అంటే భక్తి లేనివాడు కూడా, భక్తిహీనుడు కూడా ఆశీర్వదించబడతాడు. 37వ కీర్తనలో మీకు ఆ మాట కనిపిస్తుంది. ఆశీర్వదించబడతాడు, ఆశీర్వదించబడతాడు. కానీ ఒక్కొక్క రోజున మనం వార్తలు వింటాం, సెన్సెక్స్ కూలిపోయింది అని అంటాం. ఒక్కొక్కసారి వార్తలు TV9లో చెబుతాడు, భారత్కి భారీ షాక్ తగిలింది అంటాడు. ఏంటి అంటే, సెన్సెక్స్ నిఫ్టీ కూలిపోయాయి, షేర్స్ అన్నీ దెబ్బతినిపోయాయి అని చెప్తాడు. అట్లాగే ఒక్కొక్కసారి కూలిపోతారు వాళ్ళు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రభువుని ఎరిగిన తర్వాత చాలామంది ఈ రోజుకి ఆశీర్వదింపబడిన వారు చాలామంది కోకొల్లలుగా ఉన్నారు. ఈరోజుకు భూమి మీద ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలు, ఎన్నో ఏళ్ళయింది ప్రభువుని నమ్ముకొని, ఎన్నో ఏళ్ళ నుంచి ప్రభు సన్నిధానానికి వస్తున్నా, వచ్చినా కూడా మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేక, ఆశించిన దాన్ని పొందుకోలేక, ఆశపడిన దాన్ని అనుభవించలేక, ఎన్నోసార్లు మానసికంగా శారీరకంగా కృంగిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. అయితే ఎందుకని అలా జరుగుతుంది?
ఎందుకని అలాగా జరగటానికి కారణమేంటి? ఈ రోజున యేసు ప్రభు వారిని ఎరుకక ముందు నువ్వు ఎలా బ్రతికావో ఆ బ్రతుక అవసరం లేదు. నువ్వు ఎలా సంపాదించావో ఆ సంపాదన నీకు అవసరం లేదు. దాన్ని నేను వివరించట్లేదు. కానీ యేసు ప్రభు వారిని తెలుసుకున్న తర్వాత యేసే నిజ రక్షకుడు, లోకానికి ఆయనే నిజమైన దేవుడు అని నువ్వు గుర్తించిన తర్వాత నీ బ్రతుకు ఎలా ఉన్నది అనేది నువ్వు ఆలోచించాలి. ఎందుకంటారేమో, అసలు ఈ సందర్భం ఎప్పుడు జరిగింది? ఈ పేతురు, యోహానులు ఎప్పుడు వెళ్ళారు గలిలయ సముద్రంలో వలలు వేయటానికి? తెలుసా మీకు? యేసును ఎరిగిన తర్వాత వెళ్ళారా, ఎరుగక ముందు వెళ్ళారా? చెప్పాలి, యేసయ్యని ఎరుగక ముందు వెళ్ళారా, ఎరుగక ఎరిగిన తర్వాత వెళ్ళారా? చెప్పాలి, ఎరుగక ముందు ఎన్నోసార్లు వెళ్ళారు. యేసయ్య అన్నాడు, ఆ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి అయ్యా అని అన్నారు. యేసయ్యకు తెలవకుండా మరలా వెళ్ళారు చేపలు పట్టటానికి ఆ గలిలయ సముద్రంలో. యేసయ్యని ఎరుగక ముందు ఎన్నోసార్లు వెళ్ళారు, ఎప్పుడు కూడా చేపలు లేకుండా గలిలయ సముద్రం నుంచి రాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగ జరిగితే యేసయ్యతో అనాలి, అయ్యా ఎన్నోసార్లు ప్రయాసపడ్డామయ్యా, ఒక్క చేప కూడా దొరకలేదు అంటే ప్రభు అంటాడు సింపుల్గా, మరి ఎందుకయ్యా ఈ ప్రయాసం అంటాడు. అంటే ఎన్నోసార్లు వెళ్ళారు, అన్నిసార్లు దొరికాయి ప్రభువుని ఎరగక ముందు. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత వెళ్ళారు, మరి ఎందుకు దొరకలా ప్రశ్న. ప్రభువుని ఎరిగిన తర్వాత వెళ్ళారు, వెళ్ళిన తర్వాత వీరికి చేపలు దొరకపోవటానికి కారణమేంటి? ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి నీవు కూడా ప్రభువుని ఎరగక ముందు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది, ప్రభువుని ఎరగక ముందు పాకెట్ మనీ ఉండేది, ప్రభువుని ఎరగక ముందు చెప్పండి నీ ఇంట్లో ఎప్పుడు డబ్బు ఉండేది, ప్రభువుని ఎరగక ముందు నీ శరీరంలో ఆరోగ్యం ఉండేది, ప్రభువుని ఎరగక ముందు నీకు సమృద్ధి ఉండేది, ప్రభువుని ఎరగక ముందు ప్రతి వారం నువ్వు ఆశించిన దాన్ని తెచ్చుకొని తినేవాడు. మరి ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు ఎందుకు దొరకటం లేదు? ఈ మాటలు మీరు ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభువుని ఎరుగక ముందు ఎన్నో పర్యాయాలు వెళ్ళారు గలిలయ సముద్రంలోనికి చేపలు పట్టడానికి. ఎన్నో పర్యాయాలు, విస్తారమైన చేపలతో గలిలయ సముద్రం నుంచి బయటకు వచ్చారు. ఎప్పుడు నిరుత్సాహం లేదు. కానీ ప్రభువుని తెలుసుకున్న తర్వాత వెళ్ళి రాత్రంతా జాగారం చేసి నిద్రమానుకొని, ఎందుకంటే వాస్తవికంగా ఏ టైంలో వల వేస్తే చేపలు దొరుకుతాయో తెలుసు, ఎలా పడితే చేపలు దొరుకుతాయో తెలుసు, ఏ ఏరియాలో తిరిగితే చేపలు దొరుకుతాయో తెలుసు. సముద్రములో అనేక సంవత్సరాలుగా జాగారం చేసిన వారు పేతురు, యోహానులు, అయినా ఒక్క చేప దొరకల. అప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దొరకలేదో కూడా నేను నా మాటలు నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు ప్రభువుని ఎరిగిన తర్వాత ఈ గలిలయ సముద్రంలోనికి వెళ్ళి చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తే చేపలు దొరకలేదు. ఎందుకు దొరకలేదంటే, అసలు పేతురుకి, యోహానులు వీరి ఇరువురిని దేవుడు మత్తయి సువార్తలోనే మీరు మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నారు. అలా అనుకున్నారు, వలలే కదా అని వలలను విడిచిపెట్టారు. అది మార్కు సువార్తలోకి మనం వస్తే అక్కడ జబదయ కుమారుల్ని కూడా వారితో ప్రభు మాట్లాడి వారిని అంటాడు, మీ దోణిలు విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నారు. వారు దోణిలు విడిచిపెట్టారు. ఇప్పుడు జబదయ కుమారుల దగ్గర ఏముంది? జబదయ కుమారుల దగ్గర ఏముంది చెప్పండి? దోణులున్నాయి. ఇప్పుడు పేతురు, యోహానుల దగ్గర ఏమున్నాయి? వలలున్నాయి. ఇప్పుడు దేవుడు వల విడిచిపెట్టమంటే నీ వృత్తిని విడిచిపెట్టమని అర్థం.
వలంటే ఒక మాటలో చెప్పాలంటే లోకం, లోకాన్ని విడిచిపెట్టమని అర్థం. అయితే వల విడిచిపెట్టారు కానీ చెప్పండి, లోకం అనే ధోనిను విడిచిపెట్టలే. ఇప్పుడు వీళ్ళు ఏం చేసుకున్నారు అనుకుంటున్నారు? వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, పేతురు యోహానులు జబదయ కుమారులు, వీళ్ళిద్దరు మాట్లాడుకొని, అయ్యా మిమ్మల్ని ఏమో ధోనులు విడిచిపెట్టమన్నాడు కదా యేసయ్య, ఆ విడిచిపెట్టిన ధోనులు ఎలాగ ఉన్నాయి కదా, ఆ ధోనులు మాకు ఇచ్చేయండి, మమ్మల్ని ఏమో వలలు విడిచిపెట్టమన్నారు, మమ్మల్ని వలలు విడిచిపెట్టమన్నాడు, మా వలలు మీరు తీసుకొని, మమ్మల్ని ఎట్టాగో వలలు విడిచిపెట్టొద్దని అనలేదు కదా, ధోనులే విడిచిపెట్టమన్నారు కదా, మీ మాకు ఇవ్వండి మావి మీకు ఇస్తాం, మళ్ళీ ఎప్పుడు మామూలుగా చేపలు పడదాం అన్నాడు. ఎప్పుడు మామూలుగా, ఇది ఎలా ఉందో చూడండి, ఎంత క్రూరమైన ఆలోచన చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక వీరు ధోనులు తీసుకుని చెప్పండి వీళ్ళు వెళ్ళారు చేపలకి. అసలు దేవుడు ఏం మాట్లాడాడు అసలు చెప్పండి, మేము కూడా అడగచ్చు, నా పని చేయమన్నాడు కదా, ఏ పని చేయొద్దు అన్నాడా అని మేము అనుకుని చెప్పండి, నా పని చేయమన్నాడు కదా, ఇక ఏ పని చేయకూడదా, అది చూస్తే చాలామంది ఇప్పుడు అంత కష్టపడుతున్నారు కదా, ఏ పనికి వెళ్ళిన పోలే 1,000 రూపాయలు వస్తున్నాయి అని చాలామంది అనుకుంటారు. ఇంకొక విచిత్రం ఏంటంటే, వీళ్ళు ఇంటిలో పాది ఇంట్లో ఉంటున్నారు, వీళ్ళకి ఎట్లా జరుగుతుంది అంటావు. కొంతమంది సంఘానికి వచ్చే వాళ్ళని కూడా అడుగుతారు, ఏమన్నా తెలుసా, ఏంటి పైనుంచి ఏమన్నా వస్తున్నాయా మీ అయ్యగారికి అని అంటారు, అడుగుతారు చాలామంది. విషయం ఏంటంటే, ఉన్నా లేకపోయినా ఎవరికి చెప్పుకోం కాబట్టి ఎవరికి తెలియదు, దేవుని స్తోత్రం కలుగును కాక అడ్జస్ట్ అయిపోతాం. సరే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మరి పేతురు యోహానులు దేవుని మాట విని గలిలయ సముద్రంలోనికి వెళ్ళారా, దేవుని మాట పెడచెవిని పెట్టి గలిలయ సముద్రంలోకి వెళ్ళారా, మీరు చెప్పండి. దేవుని మాట వినకుండా, దేవుడు ఏదైతే చెప్పాడో అది చెయ్యకుండా, అది చెయ్యటానికి ఇష్టం లేక వీరు గలిలయ సముద్రంలోనికి వెళ్తే ఎందుకు దొరుకుతాయండి చేపలు? కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, నిద్ర లేదు, ఒక్క చేప కూడా దొరకల. ఈరోజున చాలామంది ప్రయాసపడుతున్నాం, దేని పక్కన పెట్టి? దేవుడు అసలు నీతో చెప్పిన మాటను పక్కన పెట్టి, దేవుడు నీతో ఏం చెప్పాడు, ఏం మాట్లాడుతున్నాడు నీతో, నిన్ను దర్శించి ఏ విషయాలు నీతో చెబుతున్నాడు అవి పక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకాలని, నీ ఇష్టానుసారంగా నువ్వు ఆశించింది, నువ్వు కోరింది నువ్వు అనుభవించాలని నువ్వు నడుస్తుంటే నిన్ను దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు? మీరు చెప్పాలి ఈ మాటకి జవాబు, ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఏమండి, ఆదాము అవ్వలు కూడా చెప్పండి వారి పరిస్థితి మీకు తెలుసు, దేవుని ఏదేను వనంలో ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉన్నారండి, ఎంత చక్కగా ఉన్నారు, చెమట పట్టకుండా, కష్టపడకుండా, ప్రయాస లేకుండా ఉంటే ఒక్కటే, అయ్యా ఆదామా ఈ తోట చెట్లలో ఉన్న చెట్లలో ఉన్న ప్రతి ఫలాన్ని తినండి, కానీ ఈ తోట చెట్ల మధ్యన ఒక చెట్టు ఉందయ్యా, దాన్ని కాస్త ముట్టుకోబోకండి, ఒకవేళ అవకాశం వస్తే నేనే ఇస్తాను. చాలామంది ప్రశ్నిస్తారు ఏమనంటే, అసలు తినకూడని దాన్ని పెట్టి వీళ్ళకి టార్చర్ పెట్టడమేంటి దేవుడు? దేవుడు అనేవాడు మంచివాడైతే తినకూడని దాన్ని ఏదేను వనంలో పెట్టి వీళ్ళకి టార్చర్ పెట్టడమేంటి అడుగుతారు చాలామంది. నేను దానికి కూడా జవాబు చెబుతా. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు, వాళ్ళు మొన్నే పాలు మరిచాడండి, లేదు పాలు మరవలేదు, వాడికి ఏం తాగించాలి, పాలు తాగించాలి, లేకుంటే ఈ మధ్యన వచ్చినాయి కదా సెరలెక్కు ఇంకేదో పెట్టాలి, అది చక్కగా మంచిగా జీర్ణం అవటం కోసం, పిల్లల కోసం, నీ కొడుకు మీద ప్రేమ ఉందని
బంగారం వెండి అనుకుంటా, నువ్వు చక్కగా మటన్ కూరతో దమ్ము బిర్యానీ వేసి పెట్టాడికి ఏమవుతాడు, ఏమవుతాడు చెప్పండి, చెప్పండి. వాడికి దమ్ము బిర్యానీ వేసి పెట్టండి, ఒక అలాడు బలంతంగా తిన్నా ఏం జరుగుద్ది, జరగకూడదు, జరుగుద్ది, అవునా కదా? అంటే వాడికి దమ్ బిర్యానీ తినే టైము రాలేదు. రాలేదంటే ఎప్పటికీ రాదా, వస్తుంది. రాలేదంటే ఎప్పటికీ రాకపోదు, వస్తుంది. ఆ వచ్చిన టైంలో పెడతాం మనకు బాగా ప్రేమ ఉంటే. వాడు పెద్దోడు అయి 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత రోజు పెట్టు, ఎవడు కాదన్నాడు. దేవుడు కూడా అదే చేసింది. ఏం చేశాడు? అది వీళ్ళకి ఇవ్వటానికే పెట్టాడు. కానీ అసలు నా మాటని పోషించుకుంటారో లేదో, అంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక అంతస్తులోనికి ఎదగకుండా ఆ ఫలాన్ని ఇవ్వకూడదని దేవుని యొక్క చిత్తం. ఒకవేళ ఇస్తే ఇప్పుడు ఈ దమ్ బిర్యానీ పెట్టిన చిన్నపిల్లోడే అలాగ పాడైపోతాడు, ఇలా అలాగ పాడైపోతారని కాస్త ఆగండి నాయన, నా కుమారుడు ఆదామా నీ భార్యతో కూడా చెప్పు అని అన్నాడు. అని ఆ ఏదేను వనములో ఆ చెట్టుని పెట్టాడు, పెట్టాడు. మరి ఆ మాట పోషించుకున్నారా? ఏమిలే, నా తండ్రి నాకు ఇవ్వకూడదు, ఇక్కడ పుట్టించడు, నాకు ఇవ్వకూడదు, దాన్ని ఏదేను తోటలో పెట్టడు. నేను ఎవరి మాటలో వింటే ఎందుకు, ఎవరి మాట నేను అంగీకరించి నా దేవుని చిత్తాన్ని నా దేవుని మాటను నేను పెడచుకుని పెట్టడం ఎందుకు అని ఇద్దరూ మాట్లాడుకొని అడ్జస్ట్ అయిపోయి దేవుని చిత్తానికి తల ఉంచితే ఏమయ్యేది? ఇప్పుడున్న చరిత్ర ఎలా ఉండేది కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడున్న ఈ చరిత్ర ఉండేది కాదు. ఎప్పుడైతే అది జరిగిందో చరిత్రే మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మన స్థితి ఏంటో తెలుసా? ఒక ఆ స్థితిలో మనం ఉంటే అప్పుడు మనమందరం మహిమ దేహాలతో మహిమ వస్త్రాలతో దేవుని పోలికగా దేవుని దూతల పోలికగా మనం ఈ భూమి మీద ఉండేవాళ్ళం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఎప్పుడైతే ఆ మాటను పెడచివుని పెట్టి తినకూడని పండు తిన్నారో దేవుడు ఒక్కటే చెప్పాడు, ఏమని, నువ్వు భూమికి చేరు వరకు ప్రయాసతో నీవు బ్రతకాలి. నీ కష్టార్జితము వలన నీ దేహము యొక్క చెమట కారుతుంది, కష్టపడి నువ్వు భూమిని సాగు చేసి తినాలని అన్నాడు. స్త్రీని కూడా గద్దించాడు, నువ్వు ప్రయాసతో పిల్లలను కంటావు, లేకుంటే ఏం లేదు స్త్రీకి, ఏం లేదు చెప్పండి. అట్లా హాస్పిటల్కి వెళ్ళటం ఇలా రావటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళింది మొదలు, ఇంటికాడ ఉన్న వాళ్ళు భోజనం మానేవలసిందే. అక్కడ హాస్పిటల్లో డాక్టర్ ఎంత బిల్లు వేస్తాడు తెలియని పరిస్థితి. ఈ స్థితి ఎందుకు వచ్చింది? దేవుడు ఏదైతే నీతో చెప్పాడో, దేవుడు ఏదైతే నీతో మాట్లాడాడో, ఆ మాట కష్టమైనా నువ్వు వినాలి, నష్టమైనా నువ్వు వినాలి. ఇదిగో ఇంచుమించు 2022 10వ తారీఖున మొదలుపెట్టాం ప్రార్థన. ఈరోజు మధ్యాహ్నం తింటే రేపు మధ్యాహ్నమే భోజనం అమ్మగారికి నేను. మరలా ఈ పీరియడ్ అయిపోయి అవలేదు, ఇంకా టైం ఉంది. ఈ జనవరి 7-8 తారీఖులో ఒక దర్శనాన్ని చూశాను, నువ్వు రాత్రిపూట ఏమీ తినొద్దన్నాడు ప్రభు. ఈ పని చేసిన మీద ఒక్కొక్కసారి ఆలగలు పడవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం. అయ్యో దేవుడా, నువ్వు నాకు ఎందుకు చెప్పావయ్యా అని దేవుని మీద సణిగితే సరిపోద్దా? ఆ మాట నువ్వు పెడచెవిని పెట్టి
ఆ మాటను పెడచెవిని పెట్టి దేవుని మాట ధిక్కరించి తింటే ఏమవుద్ది? దేవుని చిత్తం నుంచి వెనక్కి వెళ్ళిపోతాం. ఏదో ఆయన ప్రణాళిక ఉంది, ఆయన చిత్తం ఉన్నది, దాన్ని మనం చేస్తే చెప్పండి తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఎప్పుడైతే దేవుని మాటను పెడచెవిని పెట్టారో, ఎవరో ఆదాము అవలు, లోకం అనే సందర్భంలో ప్రయాసపడే పరిస్థితి వచ్చేసింది. ఎవరికి? ఆ పిల్లలుగా మనకు కూడా అదే పరిస్థితి వచ్చింది. అవును కదా, ఈ రోజున ఉద్యోగం చేయాలి, ఏదో ఒక పని చేయాలి, ఏదైనా చేసి ఈ పొట్ట కోసం, ఏదంటారు కదా, కూటి కోసం కోటి తెప్పలు పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రయాస ఎక్కడి నుంచి వచ్చింది? పేతురు, యోహానులు రాత్రంతా ప్రయాసపడ్డాడు. కారణం ఏమిటి? ఏమీ దొరకకపోవటానికంటే దేవుని మాట పెట్టారండి, వినకుండా దేవుని మాటను అతిక్రమించి. వెళ్ళి ఏ మనకి సీనియారిటీ లేదా, ఏం మేమేం చిన్నప్పటి నుంచి చేపలు పడుతున్నాం, అది పదరా దొంగతనంగా పోదాం. ఏమంటే దేవుడు చూడలేదా? ఆయన సర్వాంతర్యామి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. ఆయన వెళ్ళి సముద్రమంతా తిరుగుతున్నారు, తెల్లవార్లు తిరిగారు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో, రహదారులు వెదకిన ఎను ప్రతి రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు ఆపడవా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రిలోని సిలువ ఈయలోతులో రతనాలను వెదకుటలో నడిపించునా నావా, సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మరింప, నడిపించు నావా లోతైన జలములలో పడు స్వరము లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోతైన జలములలో లోతున విన పడు స్వరమా లో నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోపేయుమయ్యా, నడిపించు నానావా నా సా
దేవుని బిడ్డలారా, రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏమీ దొరకలేదు. దొరకకపోవటానికి ఒకటే కారణం ఏంటది? ఆయన మాట. ఆయన మాట విన్నట్లు విన్నారు కానీ దాన్ని అనుసరించి నడవలేదు. ఆదాము ఏదేను వనములో నుంచి గెంటి వేయబట్టానికి కూడా కారణం విన్నట్లు విన్నారు, దాన్ని అనుసరించలేదు. అందుకని ఒకసారి దేవుడు బాధపడుతూ అంటున్నాడు 81వ కీర్తనలో, అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరిస్తే ఎంత మేలు. ఆ పదాన్ని మీరు ఆలోచించండి. ఎప్పుడు అంటాం అయ్యో అని? అయ్యో అని ఎప్పుడు అంటాం? బాధ వచ్చినప్పుడా, సంతోషంగా ఉన్నప్పుడా? చెప్పండి. ఎంతో బాధ, దుఃఖం, వేదన కలిగినప్పుడు వచ్చే మాట అది. దేవుడే మాట్లాడుతున్నాడేమని? అయ్యో నా ప్రజలు నా మాట వింటే, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరిస్తే ఎంత మేలు. ఎవరికి కావాలండి? ఏదో లోకంలో ఏదో సంపాదించాలని ఇవాళ ప్రభువుని ఎరిగిన వారే ఆశీర్వదించబట్టలేదు. ఎంత దౌర్భాగ్యకరం. వీళ్ళు కూడా తొక్కుతున్నారు అడ్డసోవాలు లేదు కానీ, ఎందుకంటే ప్రభు చిత్తము, ప్రభు మాట ఒక విధంగా ఉంటే మరొక విధంగా మరొక రూట్లో ఏమీ సాధించలేవు ఈ భూమి మీద. ప్రభువుని ఎరుకక ముందు ఒకవేళ నువ్వు సంపాదించావేమో, కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత ఆ సంపాదన రానివ్వడు దేవుడు నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా ధనవంతులైన వారు ఉన్నారు ఈ భూమి మీద, ఇప్పటికీ ఉన్నారు, ధనవంతులైన వారు ఉన్నారు. ఎందుకని అంటే వారు దేవుని మాట ఏదైతే ఉన్నదో దాన్ని అనుసరించి నడిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం లింకన్ ఒక చెప్పులు కుట్టే వ్యక్తి అండి. చిన్న వయసులోనే చచ్చిపోయాడు తన తండ్రి. చెప్పులు కుట్టే వృత్తి. తన తల్లితో ప్రభు మాట్లాడాడట. తన తల్లి ప్రార్థనా పర్రాలు. తన తల్లితో మాట్లాడాడట. 28వ ద్వితీయోపదేశ కాండము మొదటి వచనం, మొదటి అధ్యాయం మొదటి వచనం చదవమన్నాడట ప్రభు. చదివితే నా మాటలు శ్రద్ధగా ఉంటే ఈ దీవెనలన్నీ నీ మీదకు వస్తాయి అని చెప్పాడట. ఆ మాటను పట్టుకొని ఆ తల్లి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. అయ్యా, యవన కాలములో ఆ భర్తను తీసుకున్నావు, ఈ చిన్న బిడ్డ, వీడు ఏం చేస్తావు, వీడి పరిస్థితి ఏంటి, ఇదిగో నువ్వు వాగ్దానం చేసావు, నీ మాట వింటే ఆశీర్వదిస్తానన్నావు, ఆశీర్వాదం రానివ్వయ్యా అని దేవుని మాట కోసం ప్రార్థన చేస్తే అబ్రహాము లింకన్ అమెరికా దేశానికి 8వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. దేవునికి స్తోత్రం కలి. ఎలా ఎదిగాడు? చెప్పులు కుట్టుకునేటువంటి వృత్తి తండ్రి లేడు. షూ మేకర్ ఓన్లీ చెప్పులు కుట్టేవాడు. ఎలా ఎదిగాడు? తల్లి ఆ మాటను పట్టుకుని దేవుని మాట ప్రకారం ఆ బిడ్డలను పెంచింది. ఆ కుమారుని పెంచితే అధ్యక్షుడయ్యాడండి. ఈరోజున ఎందుకని మన కుటుంబాలు ఆశీర్వదించబట్టలేదో తెలుసు. ఇంకా ఆ పాత సైకిలే, ఇంకా ఆ పాత బండే, ఇంకా ఆ పాత ఇల్లే, పాత ఇల్లే, ఆ పాత పరిస్థితే. దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు అలాంటి దేవుడు కాదు. మనల్ని ధనికులను చేయాలని దరిద్రుడైన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని ధనికులను చేయాలని ఆయన దరిద్రుడయ్యాడు. కానీ మనం అవ్వలేకపోతున్నాం, మనం అవ్వలేకపోతున్నాం. కారణం ఏంటంటే వింటున్నాం కానీ విన్న మాటలు అనుసరించి నడవలేకపోతున్నాం. అందుకని మన బ్రతుకుల్లో అంటారు కదా,
ఎదుగు లేదు, కర్ర ఎరగటం లేదు, పాము చావటం లేదు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉండటానికి కారణం దేవుని మాట వింటున్నాం కానీ విని అనుసరించి నడవట్లేదు. వారు రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏమీ ఉపయోగం లేదు. ప్రభు అన్నాడు, ఇదిగో నీ మాట చొప్పున వల వేస్తున్నాను. పడ్డాయలేదా? విస్తారమైన చేపలు వారు లాగలేకపోయారు వాళ్ళని, పిగిలిపోయిందట. యోహాను సువార్తలో ఉంది ఏమనంటే 120 గొప్ప చేపలతో నింపబడిందని అన్నారు. అది ఆత్మీయ భావంలో చెప్పిన మాట. విస్తారమైన చేపలు రావటానికి కారణం మాట విన్నారు. మాట వినండి. దేవుడు మాట విని విడిచిపెట్టడం కాదు, దాన్ని అనుసరించి నడవండి. దేవుని మాట వింటే వచ్చే ఆశీర్వాదం కంటే ఇక ఎవరి మాట విన్నా ఆశీర్వాదం రా. దేవునికి స్తోత్రం కన్నులు గాక. దేవుని మాట వినండి, ఆశీర్వాదం అడ్డుకట్టలు లేకుండా మీ మధ్యకు మీ దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట వింటే ఆశీర్వాదం వస్తుంది. మాట విన్నారు, అప్పుడు వలలో పడేశారు, దోణిలో పడేశారు. పేతురు గారు వచ్చి ప్రభు కాళ్ళ మీద పడ్డారు, బాబు పాపం చేశానయ్యా, యెషయా పాపం చేశాను నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు వారిని ఆశీర్వదించాడు యేసు ప్రభు. వారు చనిపోయిన తర్వాత ఆరోహణుడై పరలోకానికి తండ్రి యొక్క కుడిపార్శ్వము దగ్గరికి వెళ్ళిన తర్వాత అంతకంటే గొప్ప సేవ చేశాడు పేతురు గారు. దేవుని స్తోత్రం కలుగునగాక. చేశాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుకనే ప్రయాసపడుతున్నాం, కష్టపడు, ఏమీ సాధించలేదు. దేవుని మాటలు వినండి, వాటిని అనుసరించి నడిస్తే తప్పకుండా మన ప్రయాసకి ప్రతిఫలం దొరుకుతుంది. మన ప్రయాసకి ప్రతిఫలం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. మరి ఎలాగ ప్రయాసపడితే దేవుని ఆశీర్వాదాలు, ఏ ప్రయాసం మనకు కావాలో వచ్చేవారు మనం చెప్పుకుందాం. కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.